హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, నార్మల్గా మనకు సిమెంట్ బ్యాగ్స్ అనేవి ఎక్కడ పెట్టాలి, మ్యాక్సిమం పాడైపోవడానికి గల కారణాలు ఏంటి, ప్లస్ ఏంటంటే కొన్ని టిప్స్ కూడా చెప్తాను ఈ వీడియోలో. సో మీరేంటంటే పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో పూర్తి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ మాత్రం చేయొద్దు. స్కిప్ అంటే ఏమీ లేదు, మధ్య మధ్యలో ఆపి అలా మాత్రం చూడొద్దు, పూర్తి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, స్టార్టింగ్ మీరు ఇవి పాయింట్ వైజ్గా చెప్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, మీరు మ్యాక్సిమం ఎక్కువ శాతం రూమ్లో సిమెంట్ బ్యాగులు అనేవి పెట్టడానికి ట్రై చేయండి. ఒక రూమ్ ఉంటుంది కదా, రూమ్లో పెట్టడానికి ట్రై చేయండి. అది కాకుండా మాకు రూమ్ లేదండి, బయట పెడదాం అనుకున్నట్లయితే కనుక, బయట పెడదాం అనుకున్నట్లయితే కనుక, మీరు ఖచ్చితంగా ఏంటంటే, అవి సిమెంట్ బ్యాగ్లు మనకి అన్లోడింగ్ చేస్తారు చూసారు కదా, ఆ అన్లోడింగ్ చేసే టైం ముందే మనం ఏం చేయాలంటే, కింద కర్రలు కానీ లేదంటే చెక్కలు కానీ ఏ ఒకటి ఒక 5-6 ఇంచులతో ఉన్న వాటిని కింద మనం పేర్చుకుండి దాని మీద పెట్టుకోవాలి. అంతేగాని డైరెక్ట్గా సిమెంట్ బ్యాగ్స్ అనేవి దాని మీద పెట్టకూడదు. దేనికి పెట్టద్దని అంటే, డైరెక్ట్గా నేల మీద పెడితే ఏంటంటే మనకి భూమి లోపల కొంచెం అంటే మనం అట్లీస్ట్ కాలు అనేది ఇలా నేల మీద వేస్తేనే లైట్గా మనకి చల్లగా తగులుతుంది. అలాంటి సిమెంట్ బ్యాగ్స్ అనేవి మనం డైరెక్ట్గా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఆ సిమెంట్ బ్యాగ్స్కి అనేది కింద నుంచి చల్లదనం అనేది కొంచెం లాక్కుండి ఆ సిమెంట్ బ్యాగ్లు అనేది గడ్డ కట్టేసే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మనం ఏంటంటే కింద కర్ర లాంటివి పెట్టడం మంచిది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, తర్వాత పాయింట్ వచ్చేసి ఏంటంటే, సిమెంట్ బ్యాగ్స్ అనేవి మనం స్టోర్ చేస్తాం కదా, అంటే మనం సిమెంట్ బ్యాగ్స్ అనేవి పెడతాం చూసారు కదా. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇది గోడ అనుకోండి ఫ్రెండ్స్, జస్ట్ ఇది ఒక చిన్న గోడ అనుకోండి, ఇది ఇలా గోడ ఉందనుకోండి. ఈ గోడ పక్కనే మనం సిమెంట్ బ్యాగులు ఖచ్చితంగా మనం ఇలా పెట్టేసామనుకోండి. ఇప్పుడు ఇది సిమెంట్ బ్యాగ్స్ అనుకోండి, ఇవన్నీ సిమెంట్ బ్యాగ్స్ అనుకోండి, ఈ పక్కనవి, ఇది గోడ అనుకోండి, ఇది ఒక గోడ. ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనకి వర్షాకాలం వచ్చే టైంలో ఏంటంటే ఈ గోడ అనేది దీనికి చమాయింపు అంటే మీకు తెలుసు కదా, వర్షం టైంలో మనకి గోడ అనేది కొంచెం నీరు అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అలా అబ్జర్వ్ చేయడం వల్ల ఏంటంటే, ఈ నీరు అనేది ఈ పక్క కూడా వచ్చి సిమెంట్ బ్యాగ్స్ అనేవి పాడైపోవడానికి కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మీరేంటంటే ఇలా పెట్టకుండా, ఎగ్జాంపుల్ గోడ ఎలా ఉందంటే ఇంత దూరంలో మనకి సిమెంట్ బ్యాగ్స్ అనేవి పెట్టుకుంటే మంచిది ఫ్రెండ్స్. సో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి సిమెంట్ బ్యాగులు అనేవి పాడవు. ఒక 1 అడుగు లేదంటే 1 అడుగు దూరంలో పెట్టండి. సో దానివల్ల ఏంటంటే మనకి సిమెంట్ అనేది కొంచెం పాడవడానికి కొంచెం తక్కువ అవకాశం ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే సిమెంట్ బ్యాగ్స్ అనేవి ఇలాగ పెట్టుకుంటాం కదా, ఒకదాని తర్వాత ఒకటి ఇలా పేర్చుకుంటాం కదా, సో అలా 1-6 అడుగులు పెట్టుకోండి, లేదంటే 1-7 అడుగులు పెట్టుకోండి. ఎందుకు ఎక్కువ శాతం పెట్టొద్దని అంటే, 6 లేదా 7 అడుగులు పెట్టడం గల కారణం ఏంటంటే, నేను ఇలాగ ఎక్కువ హైట్ అనేది పెట్టడం వల్ల ఏంటంటే, మనకి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒకవేళ రేపు పని అయిన టైంలో మనం అడవిడాడుగా అంత ఎత్తులోంచి మనం సిమెంట్ బ్యాగ్స్ తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. లేబర్స్ కానీ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువ శాతం ఇబ్బంది అవుతుంది. సో మీరేంటంటే 6 లేదంటే 7 అడుగులు హైట్లో మాత్రం పేర్పించుకోండి. ఖచ్చితంగా మీరు కింద మీకు ఇంతకుముందు చెప్పాను కదా, అలాంటి చెక్కలు ఏదో ఒకటి పెట్టడం చూడండి. చెక్కలే పెట్టండి అని ఎందుకు చెప్తున్నానంటే, నీకు మనకి ఇనుము మిగతా అన్నిటితో కన్నా చెక్క అనేది కొంచెం వాటర్ అబ్జర్ప్షన్ అనేది కొంచెం తక్కువ, నేల నుంచి పోర్చుకుంటే కనుక కొంచెం తక్కువగా తీసుకుంటుంది. సో అందుకనే చెక్క అనేది పెట్టమంటున్నాను కింద అనేది. సో చెక్క పెట్టండి. అలాగే మీకు ఇంకొక విషయం చెప్తాను. సో అదేంటంటే, మీకు సిమెంట్ అనేది ఎంత కావాలో అంతే తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఈరోజు సిమెంట్ ధర వచ్చేసి 40 రూపాయలు. మనకి సిమెంట్ అనేది ఎంత కావాలో అంతే తెచ్చుకోవాలి. దేనికంటే మాత్రం చెప్తాను చూడండి, మీకు ఎక్కువ స్టోరేజ్, ఇప్పుడు ఈరోజు 1 లోడ్ చెప్పేసుకున్నారు ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఆ లోడ్తో పని ఉన్నా లేకపోయినా అని చెప్పేసి రేటు పెరుగుతుంది అని ఆలోచించి చాలామంది ఏంటంటే ఇంకొక లోడ్ తెప్పించేసుకుని పెట్టుకుంటారు. సో ఆ దానివల్ల ఏంటంటే మనం ఆ సిమెంట్ బ్యాగ్స్ అనేవి యూజ్ చేస్తామో లేదో కూడా తెలియదు. అవి అలా స్టోర్ అయిపోయి ఉండడం వల్ల ఏంటంటే అవి సిమెంట్ బ్యాగ్ అనేది ఏంటే చెప్పాలని మీకు కరెక్ట్గానే, సిమెంట్ బ్యాగ్స్ అనేవి ఎక్కువ రోజులు ఉండి కొద్దీ మన దగ్గర ఏంటంటే పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎంత కావాలో అన్ని సిమెంట్ బ్యాగులు తెచ్చుకుని పెట్టుకోవడం మంచిది ఫ్రెండ్స్. అదైతే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత కావాలో అన్నీ తెచ్చుకోండి. అంతకు మించి ఏంటంటే మనకి రేటు తగ్గుతుంది కదా అని చెప్పేసి మనం ఏంటంటే ఎక్కువ సిమెంట్ బ్యాగులు తెచ్చుకుని పెట్టుకున్నాం అంటే అవి వాడకపోతే ఏంటంటే లైఫ్ అనేది తగ్గిపోతుంది సిమెంట్ బ్యాగ్స్ అనేది. సో అది మాత్రం గమనించాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మనం సిమెంట్ బ్యాగులు అనేవి వర్షాకాలంలో స్టోర్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే వర్షాకాలం అంటే కొంచెం మ్యాక్సిమం చల్లగా ఉండడం వల్ల సిమెంట్ బ్యాగ్స్ అనేవి ఎక్కువ శాతం గడ్డ కట్టడానికి అవకాశం ఉంది. సో వర్షాకాలంలో అవాయిడ్ చేసేయండి సిమెంట్ బ్యాగ్స్ అనేవి స్టోర్ చేయడం. వీలైన మట్టికి వర్షాకాలంలో మనకి తక్కువగానే వాడడానికి చూడండి సిమెంట్ బ్యాగులు అనేది, అంటే స్టోరేజ్ అనేది. సో అదొకటి. తర్వాత ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే సిమెంట్ బ్యాగ్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ప్రకారం ఉండాలి, వాడాలి. అంటే ఎలాగంటే చెప్తాను చూడండి, ఈరోజు డేట్ వచ్చేసి మనకి 13 సెప్టెంబర్ కదా, సెప్టెంబర్ 2020 కదా, అది 3 నెలల తర్వాత, అంటే 3 నెలల తర్వాత అది కొంచెం దాని స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 13 డిసెంబర్ ఫ్రెండ్స్, డిసెంబర్ 2020 3 నెలలు అంటే దగ్గరికింత వరకు ఉంటుంది. సో ఈ గ్యాప్లోనే మనకి ఆ సిమెంట్ బ్యాగ్స్ అనేవి వాడేది. సో ఎక్కువ రోజులు ఏంటంటే వాడడం వల్ల దాని లైఫ్ అనేది తగ్గిపోతుంటుంది. సో 3 నెలలకు మించి సిమెంట్ బ్యాగ్స్ అయితే వాడకూడదు. సో
మీరేంటంటే 3 నెలల ముందు వాడేలా చూడండి సిమెంట్ బ్యాగ్స్ అనేవి. సో ఇంకా ఏంటంటే మీకు చెప్పాల్సినవి, ఎప్పుడైనా మనం సిమెంట్ బ్యాగ్స్ అనేవి పేర్చిన తర్వాత దాని మీద ఖచ్చితంగా మనకి ఒక సంచి కానీ మీకు బ్లూ కవర్లో షీట్స్ అనేవి ఉంటాయి చూసారు కదా బయట, ఆ షీట్స్తో పూర్తిగా కవర్ అయ్యేలా కప్పేయండి సిమెంట్ బ్యాగ్స్ అనేవి. అలా కప్పడం వల్ల ఏంటంటే గాలి అనేది కొంచెం లోపలికి వెళ్ళడం తక్కువ అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా నీరు అలాంటివి కూడా మనకి పైనుంచి పడినా సరే సేఫ్టీ పర్పస్ కోసం ఆ కవర్లు ఏంటంటే అడ్డుకుంటాయి. సో అందుకనే కవర్లు వాళ్ళు వేసేది. సో ఈ టిప్స్ అయితే పాటించాను ఫ్రెండ్స్. కొంచెం మీకు ఏంటంటే సిమెంట్ అనేది పాడవడానికి అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. నా వరకు మీకు ఇవి టిప్స్ చెప్పాను. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయట్లేదు. సో బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు పైన చూపిస్తుంది మొబైల్లో. సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయినా సరే, లేదంటే సబ్స్క్రైబ్ ఇప్పుడు చేసుకున్న వాళ్ళు అయినా సరే. సో ఇది ఫ్రెండ్స్ టాపిక్ అయితే కనుక ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.